सत्यसाई जिला कदरी नियोजकवर्ग कदरी पट्टणम नंदु भारतीय जनता पार्टी ओबीसी मोर्चा कदरी पट्टण शाख आध्वर्यंलो नरेंद्र मोदी 8 ఏళ్ల పరిపాలన గురించి ఆయన సాధించిన విజయాలను సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరిస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీ కదరి ఆఫీస్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కద్దరు వెంకటరమణ మరియు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కదరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముచ్చుకోట్ల గోవర్ధన్ పాల్గొన్నారు. ముచ్చుకోట్ల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రజలకు ఇల్లు ఇవ్వడం జరిగిందని అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి ఒక్క రైతుకు 2000 రూపాయలు ప్రతి సంవత్సరం వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని అన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన కద్దర వెంకటరమణ గారికి నెక్స్ట్ మరియు పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి జనరల్ సెక్రటరీ అయితేనేమి కార్యదర్శి అయితేనేమి మన ఓబీసీ మోర్చా కార్యకర్తలు అయితేనేమి అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటంటే నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలలో పరిపాలనలో ఏమేమి చేశారనే ఉద్దేశం పైన నిష్ట ఆయన చేసిన ఘన విజయాల పైన మాట్లాడుకునేదానికి ఒక చిన్న సమావేశం. ఏమంటంటే ఆయన 8 సంవత్సరాల కాలంలో దాదాపు 20 కోట్ల ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు కార్యక్రమాలు చేయడం జరిగినది. ఆయన పిఎం సమాజ యోజన కావచ్చు నిష్ట వచ్చేసి పిఎం కిసాన్ ద్వారా అయితేనేమి ప్రతి ఒక్క రైతుకు 2000 రూపాయలు అయితేనేమి మన కష్టకాలంలో అయినటువంటి మన కరోనా వచ్చినప్పుడు దాదాపు అందరికీ ఫ్రీగా అకౌంట్లు చేయడము అకౌంట్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు జమ చేయడం అయితేనేమి చేయడం జరిగినది. అంతేకాకుండా మన ఇండియా అనేది మేక్ ఇండియా డిజిటల్ ఇండియా అనే ఉద్దేశంతో మన ఇండియాని అయితే బాగా డెవలప్ చేయడం జరిగినది. మన ఓబీసీలో ఉన్నటువంటి మన క్యాస్ట్లు అయితేనేమి ఆ క్యాస్ట్ల నుండి చాలా అట్టడుగు ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఈ డిజిటల్ ఇండియా మేక్ ఇండియా అనే ఒక పద్ధతిలో మనకంటూ ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగినది. అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది. కరోనా కష్టకాలంలో రైస్ ఇవ్వడం అయితేనేమి ఫ్రీగా ఇవ్వడం అయితేనేమి ఆల్రెడీ ఇచ్చే ఒక కోటాలో 30% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అయినప్పటికీ మళ్ళా ఒక కోట ఇవ్వడం జరిగినది. కరోనా కష్టకాలంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో చేయడం జరిగినది మన కేంద్ర ప్రభుత్వం. ఈ ఘన విజయాల చేయడంతోనే ఈ కార్యక్రమం మనం చేయడం జరుగుతున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కద్దరు వెంకటరమణ గారికి మళ్ళా పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గారికి మరియు కార్యదర్శి గారికి నా ప్రత్యేక నమస్కారాలు.